హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను విజయవాడలో ఉన్న ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళామండి అక్కడ ఎలా ఉంది మేము ఏం చేసామో అంతా ఈ వీడియోలో మీతో మీతో షేర్ చేయబోతున్నాను సో చూస్తున్నారు కదా మనమైతే ఇక్కడ ముందుగా రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము బాగా జనాలు ఉన్నారండి ఎందుకంటే ఇది కొత్తగా పెట్టారు కాబట్టి బాగా క్రౌడ్ అనేది ఉంది సో వెయిటింగ్ లిస్ట్ ఉందనమాట చాలామంది జనం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి మనం బయట ఎక్కడ నుంచొని వెయిట్ చేసే పని లేకుండా సిట్టింగ్ అంతా బాగుందనమాట ఫొటోస్ దిగే వాళ్ళందరూ ఇక్కడ ట్రైన్ బొమ్మ పెట్టారు ఇక్కడ వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు అలా టైం పాస్ చేసేవచ్చు అనమాట మనం వెయిట్ చేసినట్టు నా ఫీలింగ్ కూడా అనిపించదు సో ఇక్కడ మా కిడ్స్ మా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ట్రైన్లో ఫొటోస్ దిగి ఇదంతా సో ఇక్కడ చూసాయి కదా ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పి బోర్డు ఉంది అలాగే డెకరేషన్ చాలా బాగుందండి మనకి వచ్చిన కస్టమర్స్కి వాటర్తో సమస్య లేకుండా వెల్కమ్ డ్రింక్ కూడా అవైలబుల్ ఉంది అలాగే ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నామండి ఇలా వెయిట్ చేసేటప్పుడు ఒక అతను వచ్చి పిలుస్తాడనమాట రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళందరినీ మనం అతను పిలిస్తే మనం అప్పుడు వెళ్ళాలి సో ఎంతమంది పీపుల్ ఏంటనేది కూడా మనం అక్కడ చెప్పాలన్నమాట సో ఇక్కడ మేము వచ్చేసి కూర్చున్నాము మా ప్లాట్ఫామ్ వచ్చేసి ఇదనమాట సో ఇదంతా చూస్తున్నారు కదా రైల్వే ట్రాక్ అండి కానీ కొంచెం వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది కొంచెం ఇరుగ్గా అనిపించింది ఫ్రెండ్స్ సో అందుకనే మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను మనం పిల్లలతో వెళ్ళినప్పుడు పిల్లలు కూర్చోకుండా బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా అలా సమస్య లేకుండా ఓళ్ళో కూర్చోకుండా అలా ఉంటారు కదా వాళ్ళకు కూడా బేబీ చైర్ అనేది అవైలబుల్ ఉంది మనం అడిగితే వాళ్ళు బేబీ చైర్ అనేది ఇస్తారనమాట సో చూసారా అక్కడ మీకు ట్రైన్ వచ్చింది ఫుడ్ తీసుకొని చాలా బాగుంది మన దగ్గరికి ట్రైన్ వస్తుంది అని సిగ్నల్ ఎలా తెలుస్తుంది అంటే మన దగ్గర సిగ్నల్స్ అనేవి పెట్టారు రెడ్లో ఉంటే మన ఫుడ్ ఆర్డర్ అనేది తీసు తీసుకున్నట్టు గ్రీన్ గ్రీన్ సింబల్ వస్తే మన ఫుడ్ మన దగ్గరికి వస్తున్నట్టు సో ఇక్కడ మాకైతే ఫుడ్ వచ్చేసింది మేము త్రీ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ చెప్పామండి ఒక్క టైపే టేస్ట్ ఏం బాగుంటుందని చెప్పి సో చాలా టేస్టీగా ఉన్నాయి ఎమ్మీగా ఉన్నాయి సో పిల్లలకు కూడా ఐస్ క్రీమ్స్ అన్నీ అవైలబుల్ ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్